Hello viewers, ee roju manam insert tab lo picture ane command gurinchi nerchukundamandi. Chudandi viewers, insert ante endandi, manam teesukunna word document loki edaina insert cheyadam, okay nandi, ante ikkadunna table gaani picture gaani shapes gaani anni insert cheyach, ante insert tab lo unna commands mottham ee document lo insert cheyadaniki nandi, okay na. Ippudu manam em insert cheddamandi, picture అంటే కంప్యూటర్లో ఉన్న పిక్చర్స్ మనం డాక్యుమెంట్లోకి ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఎలా చేయాలి, ఓకేనా. ఇవాళ చూద్దామండి. ముందుగా మనం ఒక పిక్చర్ తీసుకుందాం. పిక్చర్ తీసుకోవాలంటే పిక్చర్ అనే కమాండ్ మీద సెలక్షన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. చూడండి, మీ దగ్గర ఉన్న ఎలాంటి ఫోటో అయినా ఒక ఫోటో తీసుకొని ఫోటోని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఫోటో అనేది వచ్చేస్తుంది. చూడండి వ్యూయర్స్, ఫోటో వచ్చింది కదా. ఇప్పుడు మన ఫోటో రాగానే ఈ ఫోటోకి కార్నర్స్లో, అంటే కార్నర్స్లో ఇలా రౌండ్ సర్కిల్స్లో ఉన్నాయి చూడండి, వీటిని ఏమంటారంటే నోడ్స్ అంటారు, ఓకేనా అండి. అంటే ఇలా ఉందంటే ఒక పిక్చర్ సెలక్షన్లో ఉన్నట్టు అండి, ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను కర్సర్ అంటే ఏంది మౌస్ పాయింటర్ని బయట క్లిక్ చేస్తున్నాను. ఉందా అండి, అంటే పిక్చర్ అనేది సెలక్షన్లో లేదండి. మళ్ళీ మౌస్ పాయింటర్ని పిక్చర్ మీద పెట్టి క్లిక్ చేయండి. ఇంకో చూడండి, నోట్స్ వచ్చినాయా. ఎప్పుడైతే ఒక పిక్చర్ సెలక్షన్ చేసామో ఆటోమేటిక్గా మనకి చూడండి ఫార్మేట్ అనే ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా. చూడండి, నేను పిక్చర్ని అన్సెలక్షన్ చేస్తున్నాను. ఫార్మేట్ అనే ట్యాబ్ ఉందా, లేదు. వ్యూ ట్యాబ్ తర్వాత ఏం లేదండి, అదే పిక్చర్ని సెలక్షన్ చేయండి. ఉందా లేదా, ఫార్మేట్ ట్యాబ్ని సెలక్షన్ చేశానండి. అంటే దీనికి సంబంధించిన అంటే దీనిలో యూజ్ చేసే కమాండ్స్ అన్నీ పిక్చర్కి యూజ్ చేయొచ్చు, ఓకేనండి. ఫార్మేట్లో ఉన్న కమాండ్స్ మొత్తం పిక్చర్కి సంబంధించినవండి. అంటే కలర్స్ మార్చడం కానీ, షేప్స్ మార్చడం కానీ, బోర్డర్స్ కలర్స్ అప్లై చేయడం కానీ, ఈ మొత్తం ఇప్పుడు చెప్పుకుందామండి, ఓకే. అంటే అది పిక్చర్ సెలక్షన్ చేస్తేనే ఫార్మేట్ ట్యాబ్ వస్తుందండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ముందు మనం ఫార్మేట్ ట్యాబ్లోకి వెళ్లకుండా ఈ నోడ్స్ని అంటే ఏంది ఈ పాయింట్స్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఇమేజ్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఎలా అంటే కార్నర్లోకి వెళ్ళండి. ఇలా కార్నర్లోకి వెళ్ళంగానే డబుల్ యారో మార్క్ వచ్చిందా, దాన్ని ఇలా ప్రెస్ చేసి ఇంకో చూడండి ఇలా డిక్రీజ్ చేయొచ్చు ఇమేజ్, ఓకేనండి. చూసారు కదా, అలానే ఇమేజ్ని సెలక్షన్ చేసి మీకు కట్ టు కాపీ పేస్ట్ తెలుసు, కంట్రోల్ సి కంట్రోల్ వి అని అనుకోండి. చూడండి, ఇంకో కాపీ వచ్చింది. చూడండి, మళ్ళీ కంట్రోల్ వి అని అనుకోండి, ఇంకో కాపీ వచ్చేస్తూ ఉండేది. ఈ విధంగా కాపీస్ కూడా తీసుకోవచ్చు మనం. లేదు డిలీట్ చేయాలనుకోండి, సెలక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ కొట్టండి, ఇలా డిలీట్ చేసేసుకోవచ్చు, ఓకేనండి. అలానే చూడండి వ్యూయర్స్, మనం ఏంటంటే ఇప్పుడు నాకు పైన ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ లాస్ట్లో నేను కర్సర్ పెట్టాను ఏది డాక్యుమెంట్ తర్వాత. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఒక పిక్చర్ తీసుకుంటున్నా, ఏదో ఒక పిక్చర్ చూడండి. అంటే మీ కర్సర్ ప్లేస్ను బట్టి పిక్చర్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి, ఓకేనా. క్లియర్గా చెప్పాలంటే మన కర్సర్ పొజిషన్ బట్టి పిక్చర్ కూడా మూవ్ అవుతూ ఉండిద్ది. మీకు ఆల్రెడీ చెప్పాను, పిక్చర్ని సెలక్షన్ చేస్తేనే ఫార్మేట్ అనే ట్యాబ్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఫార్మేట్లో ఉన్న కమాండ్స్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చి కరెక్ట్నెస్, దీన్ని ప్రెస్ చేసి మన బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కరెక్ట్నెస్ అనే కమాండ్ని యూజ్ చేసి బ్రైట్నెస్ని అంటే పిక్చర్ బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా. అలానే నెక్స్ట్ కమాండ్ వచ్చి మనకి కలర్, ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. చూడండి, ఈ విధంగా కలర్స్ కూడా మార్చుకోవచ్చు, ఓకేనా, ఈ టైప్లో అండి. అలానే మనకేంటంటే ఇంకా అడిషనల్గా వార్డు 2016లో ఏం ఇచ్చాడంటే ఆర్టిస్ట్కి ఎఫెక్ట్స్ ఇచ్చాడండి. చూడండి, దీన్ని ప్రెస్ చేసి అంటే ఈ కమాండ్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకి రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయండి, ఈ మొత్తం యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. అలానే మనకి చూడండి ఇక్కడ చేంజ్ పిక్చర్ అనే ఆప్షన్ కనబడుతుందా, చేంజ్ పిక్చర్ అంటే ఇప్పుడు ఈ పిక్చర్ ఉన్న ప్లేస్లో వేరే పిక్చర్ని చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేసి మనము ఇక్కడ ఫ్రమ్ ఏ ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనం వేరే పిక్చర్ని తీసుకొని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ అని అనుకోండి, ఆ పిక్చర్ ప్లేస్లో వేరే పిక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ వీటికి కూడా మనం కలర్స్ అనేవి మార్చుకోవచ్చండి, ఇంకా జనరల్గానే.
ఓకేనా అలానే ఇక్కడ రిజిడ్ పిక్చర్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి రిజిడ్ పిక్చర్ ఈ ఆప్షన్ ఎందుకంటే మనం స్టార్టింగ్ ఇదేనండి ఫోటో తీసుకుంది మనం స్టార్టింగ్ తీసుకున్న ఫోటో ఇది కాదండి అంటే దీని కలర్ వేరు అంటే ఏంది మనం కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటున్నాం ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అని ఈ విధంగా కరెక్షన్స్ అని ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చాం మీరు రిజిడ్ పిక్చర్ అని అనుకోండి ఆ పిక్చర్కి ఉండే కలర్స్ కానీ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ కానీ కరెక్షన్స్ కానీ మొత్తం రిమూవ్ అయిపోతాయి చూడండి నేను రిజిడ్ పిక్చర్ అన్నాను చూడండి నార్మల్గా వచ్చేసింది ఈ విధంగా రిజిడ్ పిక్చర్ అనే ఆప్షన్ యూస్ చేయొచ్చు అలానే చూడండి ఇక్కడ మనకి పిక్చర్ స్టైల్స్ ఇచ్చాడు రకరకాల పిక్చర్ స్టైల్స్ ఉన్నాయండి ఇక్కడ యారో మార్క్ని ప్రెస్ చేయండి ఇంకా చాలా వస్తాయండి స్టైల్స్ ఇదిగోండి ఇవన్నీ స్టైల్స్ ఇదిగోండి పిక్చర్ స్టైల్స్ అప్లై అవుతున్నాయా చూడండి బార్డర్ స్టైల్స్ కూడా ఉంటున్నాయండి కొన్నిటికి జనరల్గా ఉంటున్నాయి మీరు ఏదో ఒక పిక్చర్ స్టైల్ని తీసుకున్నారు ఓకే తీసుకున్నాం అయిపోయిందండి దాని తర్వాత ఇక్కడ పిక్చర్ బార్డర్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి అంటే ఇక్కడ ఈ బార్డర్కి కలర్ మార్చుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి రకరకాల కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ చేంజ్ అవుతుందా లేదా ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అలానే చూడండి వ్యూయర్స్ ఇక్కడ పిక్చర్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా పిక్చర్కి ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదిగో చూడండి ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మీరు అండ్ ఇంకా మనకి షాడో ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే లెఫ్ట్లో కానీ లెఫ్ట్లో టాప్లో కానీ టాప్లో బాటంలో రైట్లో ఈ విధంగా షాడో ఎఫెక్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి అలానే రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్ చూడండి ఇమేజ్ అనేది కింద రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఇంకో చూడండి ఈ విధంగా ఇమేజ్ రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నీ పిక్చర్ ఎఫెక్ట్స్లోనే ఉన్నాయండి గ్లో ఎఫెక్ట్స్ కానీ 3D ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ మనకి పిక్చర్ ఎఫెక్ట్స్లోనే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయండి మీరు అన్నీ ప్రతిదీ సెట్ చేసుకోవచ్చు అలానే చూడండి వ్యూయర్స్ ఇక్కడ మనకి వ్రాప్ టెస్ట్ అనే ఆప్షన్ కనబడుతుందా వ్రాప్ టెస్ట్ దీనిలో మనకి స్క్వేర్ అంటే ఏంటి ఆ టెస్ట్ అనేది ఒక స్క్వేర్ టైప్లో వస్తుందండి లేదా ఇక్కడ టాప్ అండ్ బాటం అనగానే మనకి లెఫ్ట్ అండ్ రైట్లో టెస్ట్ అనేది రాదండి చూడండి డిస్ప్లే అవుతుందా లేదా బిహైండ్ టెస్ట్ అన్నారనుకోండి పిక్చర్ మీద టెస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిస్ప్లే అవుతుంది కదా లేదా ఇక్కడ మనకి ఎడిట్ వ్రాప్ పాయింట్స్ అని డిస్ప్లే అవుతున్న ఆప్షన్ కనబడుతుంది చూడండి ఎడిట్ వ్రాప్ పాయింట్స్ దీన్ని ప్రెస్ చేసి చూడండి ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇదిగో చూడండి ఇలా కంటెంట్ని అడ్జస్ట్ చేస్తూ ఉండవచ్చు ఈ విధంగా అంటే మనకు కావాల్సినట్టుగా ఎక్కడెక్కడ టెస్ట్ కావాలి ఏందనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఏది ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మీకు నార్మల్గా కావాలనుకోండి ర్యాప్ టెస్ట్లోకి వెళ్ళిపోయి స్క్వేర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఒక పిక్చర్ని టెస్ట్ లోపలికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అలానే ఇక్కడ చూడండి రొటేట్ అనే ఆప్షన్ కనబడుతుంది రొటేట్ దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే డిగ్రీస్ ప్రకారం విత్ మెజర్మెంట్స్ ప్రకారంగా మనం రొటేట్ చేసుకోవచ్చు ఇమేజ్ని రొటేట్ 90 degrees అని రొటేట్ లెఫ్ట్ 90 degrees ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అలానే మనకి కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి ఫ్లిప్ వర్టికల్ ఫ్లిప్ హారిజంటల్ ఇదేంటంటే చూడండి ఫ్లిప్ హారిజంటల్ అంటే ఏంటంటే హారిజంటల్గా మిర్రర్ అనేది పెడితే మన పిక్చర్ అనేది ఎలా కనిపించిందో ఆ విధంగా డిస్ప్లే అయ్యింది ఓకేనా చూడండి జనరల్గా ఇమేజ్ ఎలా ఉందండి ఓకేనా ఇప్పుడు నేను ఫ్లిప్ హారిజంటల్ అన్నా చూడండి టర్న్ అయిందా లేదా ఇమేజ్ ఈ విధంగా లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ అనే ఆప్షన్ ఉంది ఇదేంటంటే వర్టికల్గా అంటే ఏంది మన డౌన్లో మిర్రర్ కనుక పెడితే ఎలా ఉండిద్దు అంటే మన షాడో లాగా ఈ విధంగా డిస్ప్లే అయ్యింది అనమాట ఓకేనా అలానే క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు అంటే ఏంది ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి క్రాప్ ఆప్షన్ దీన్ని ప్రెస్ చేసి చూడండి ఈ విధంగా మీరు ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి ఏది ఈ కార్నర్స్లో ఈ పాయింట్స్ని పట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి ఆటోమేటిక్గా కటింగ్ అయిపోయింది అంటే ఇది క్రాపింగ్ జరిగింది మళ్ళీ పిక్చర్ని సెలెక్షన్ చేయండి ఫార్మాట్ మెనూలో ఇక్కడ హైట్ విడ్త్ ఇక్కడ మీకు ఆల్రెడీ హైట్ విడ్త్ అనే ఆప్షన్స్ చెప్పానండి ఈ కార్నర్స్లోకి వెళ్ళి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు కాకపోతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారం హైట్ ఇంక్రీజ్ చేయాలన్నా విడ్త్ ఇంక్రీజ్ చేయాలన్నా ఈ విధంగా చేయాలంటే మీరు ఇక్కడ ఈ ఆప్షన్స్ని యూస్ చేస్తాం చూడండి ఈ పాయింట్స్ మీరు మార్చుకుంటే ఆటోమేటిక్గా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా అలానే విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఒక పిక్చర్ని సెలక్షన్ చేయగలే ఫార్మాట్ అనే ట్యాబ్లో ఆప్షన్స్ని ఈ విధంగా యూస్ చేయొచ్చు ఓకే వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్.